పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో విషాద ఘటన వెలుగుచూసింది. సముద్ర స్నానానికి వెళ్లిన భీమవరానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుల పేర్లు కుమార్, అవినాష్ గా తెలిసింది. సురేంద్ర కోసం గాలింపు సాగుతుంది. మిగతా ముగ్గురు మిస్ అయ్యారని అందులో రెండు బాడీలు ప్రెస్ అయ్యాయి. ఇంకొక అతను ప్రెస్ అవ్వాలి, అతను కూడా కోసం కూడా వెతుకుతున్నాము. రెండు బాడీలు ప్రెస్ చేస్తున్నాం, దాని యొక్క వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని కేసు నెంబర్ వచ్చేసి దర్యాప్తు. పాలకుల బ్యాంకులో చేస్తాడండి. సురేంద్రం కురవడేమో భీమస్ సంగూరు దగ్గర హోల్సేల్ రేటు అది రొయ్యలు మ్యాన్ అమ్ముతూ ఉంటారండి. వాళ్ళ నాన్నగారి దగ్గర చేస్తారండి, వాళ్ళ నాన్నగారి దగ్గర చేస్తాడు. మూడోవాడేమో మౌలంగూరు దగ్గర హోల్సేల్ రేట్ బియ్యం బస్తాలు ఉంటాయండి, వాళ్ళకు షాప్లో చేస్తారండి. కుమారన్ కుర్రోడు ప్రజెంట్ ఇంత దొరికేదండి, మూడోడు దొరకలేదండి. కుమారన్ కుర్రోడు అది చూద్దామని ఇందాక వెళ్ళిపోతాను, పన్నర కాకేశానండి. సరే వచ్చాక మాట్లాడదాం, తర్వాత ఇలా వేరే చోట చేస్తాను కదా, తర్వాత వెళ్ళేటప్పుడు కలుద్దాం కదా అనుకున్నానండి. ఈలోపు మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పారండి నాకు, మరి మీ ఊళ్ళు కనబడతలేదురా, ముగ్గురు ఇద్దరు ఉన్నారా, ముగ్గురు కనబడతలేదండి, నేను జోక్యం తీసుకున్నానండి. తీరుతో డౌట్గా వెళ్ళాను, డౌట్గా వెళ్తే అక్కడ తీరుతూ మా ఊళ్ళో ఉన్నారండి. చాలా బాధాకరంగా ఉందండి, అసలు నా ఫ్రెండ్స్ని వదులుకోలేకపోతాం. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కలిసి ఉంటారండి, వీళ్ళు ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఎప్పుడు కలిసి ఉంటారండి వీళ్ళు.